లగైతు డాక్టర్ జక్కా, ఎప్పుడు పనేనా, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోండి. రోజంతా ఇలా పనిచేస్తే ఎలా చెప్పండి? అరే, నేను ఇప్పుడు విశ్రాంతినిచ్చే మిషన్ తయారు చేస్తున్నాను. ఎవరైనా సరే ఈ బాక్స్ లోకి వెళ్లి పడుకున్న కొన్ని క్షణాల్లోనే వాళ్ళు మంచి నిద్రలోకి జారుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు నిద్రలేవగానే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అరే పెద్దన్నయ్య, మంచి నిద్రనిచ్చే మిషన్ ఏమిటిది, వింతగా ఉందే. నేను వెంటనే మంచి నిద్రలోకి జారుకోవాలి. రాత్రి పగలు నిద్రే పట్టడం లేదు. ఎప్పుడు చూసినా సమోసాలు తినాలన్న ధ్యాసే. అరే మోటు, నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఈ మిషన్ లోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళు వెళ్ళు. మోటు తొందరపడకు, డాక్టర్ జట్కా గారి మిషన్లు ఏ రోజు ఎప్పుడు సరిగా పనిచేయవు. నా మిషన్ గొప్పతనం చూసారా, పడుకోగానే ఎలా నిద్రలోకి జారుకున్నాడు. ఇందులో కళలు కూడా వస్తాయా? కాకుండా ఎలా ఉంటాయి మోటు, ముందు నువ్వు నిద్రపో, వాటంతట అవే వస్తాయి. చూసారా, 10 సెకండ్లలోనే నిద్రపోయాడు. సరే గాని పెద్దన్నయ్య, కళ్ళోకి సమోసాలు తీసుకొచ్చే మిషన్ ఏమన్నా వస్తుందా? అరే మోటు, కాసేపు నోరు మూసుకుని పడుకో, లేకపోతే నీకు నిద్రలా పడుతుంది. నేను కొంచెం పవర్ పెంచాను, ఇప్పుడు హాయిగా నిద్రపోతాడు. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయిందంటే నేను కోటీశ్వరుని అయిపోతాను. ఇక నాకెవరూ సాటిరారు. అబ్బల్లే బల్లే, అబ్బల్లే బల్లే, అబ్బల్లే బల్లే. నిద్రపోయిన మోటుని నేను నిద్రే లేవనివ్వను. అతను నిద్రలో ఉండగానే దేవుడి దగ్గరికి పంపిస్తాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా నెంబర్ 2. కవిత చాలా బాగుంది బాస్. అలా చూడండి, జాన్ మోటును తీసుకువెళ్ళిపోతున్నాడు. Hey, stop! Stop! Stop in the name of law! నాకు ఆకలిగా ఉంది, ఎవరైనా సమోసాలు తేండి. ఏడేడి సమోసాలు కావాలి. సరే ఇప్పుడే సమోసాలు తీసుకొస్తాను, కానీ ఒక్క నిమిషం, బాస్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తాను. ఆలు లేని సమోసాగాడ, సాంబార్ లేని దోసగాడ, ఏం చేస్తున్నారు మీరు? మోటుని లేపండి, మోటుని లేపండి. ఇది బాస్ గొంతులో ఉంది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే పద, ముందు మోటుని లేపుదాం. మర్యాదగా నా మీద నుంచి బూటు తీయి, లేకపోతే కాలే లేకుండా చేస్తాను. మీరిద్దరు తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజులు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు, ఒప్పుకుంటున్నారు. నీ పొగడతలు పక్కన పెడితే మోటుని తీసుకెళ్దాం పద. వాడి కాళ్ళకి త్వరగా చక్రాలు తగిలించు. కానీ బాస్. మనకన్నా తెలివైన వాళ్ళు ఎవరున్నారు? సమోసాలు వెంటనే కావాలి, సమోసాలు. ఆకలిగా ఉంది, సమోసాలు, సమోసాలు. రండి రండి. అరే అరే, అన్నం
సమోసాలు. బాస్, సమోసాలు ఎక్కువ అవసరమయ్యేలా ఉన్నాయి. పొత్తులు వాళ్ళు కూడా వచ్చేసారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి మోటు నా చేతికి తిక్కాక తప్పించుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు నేను ఆ దేవుడి దగ్గరికి వాణ్ణి పంపించే తీరుతాను. బాస్, ఈ సమోసాలు ఎవరికి ఇవ్వను చెప్పండి. ఆ సమోసాలు పక్కన పడేసి వచ్చి మోటుని పట్టుకో. సువాసన, సువాసన, అదిగో వాళ్ళంతా అక్కడ ఉన్నారు, పదండి పట్టుకుందాం. ఈ మోటు మన ప్రాణాలతో వదిలేలా లేడే, డచ్వెల్లో తప్పించుకున్నాం, ఎక్కడ అంతం చేసేలా ఉన్నాడే. అద్భుతం బాస్, అద్భుతం, మరే కవిత చెప్పారు. నీ పొగడతలు పక్కన పెట్టి అతన్ని పట్టుకో. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా, చట్టం మీద పొట్టు, ఆగండి. సువాసన, సమోసాలు, సమోసాలు, వెంటనే ఇవ్వు సమోసాలు. మొత్తం అందరూ నా మీదే ల్యాండ్ అవుతున్నారు. ఇంకా ఎవరైనా బాకీ ఉంటే వచ్చి ల్యాండ్ అవ్వండి. నీకు దాన్నం పెడతాను నా సమోసాల్లో దేవయ్యా. ఏ, నేను సమోసాలు ఇవ్వనన్నాను కదా, ఏంటా నాటకాలు? కళ్ళు మూసుకుని సమోసాలు అడుగుతున్నాడు. అరే, తను నిద్రలో నడుస్తున్నాడు, నిద్ర లేపకండి, సమోసాలు తినిపిస్తూనే ఉండండి, లేదంటే నిద్ర నుంచి మేలుకుంటాడు, దాని ప్రభావం అతని మెదడు మీద పనిచేస్తుంది. సరే.
ఈ వింత వింత నాటకాలు ఏంటి బాబు? ఇదిగో తిను. ఇంకా ఇలా ఎన్ని తినిపించమంటారు బాబు? ఇప్పటికే నా దుకాణం అంతా ఖాళీ అయిపోయింది. పొద్దున మెదలు పెట్టి సాయంత్రం అయిపోయింది. ఇతను నిద్రలో చెప్పులు వేస్తాడు బాబు. ఎవరన్నా లేపండి. ఇదిగో ఎప్పుడైనా మెలకు రావచ్చు. దానికి ఒక నెల పడొచ్చు లేదా రెండు నెలలు పడొచ్చు. ఏంటి